గత ప్రభుత్వంలో ఏంటి టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు కానీ మనం చూడ ఇప్పుడు దాకా అనుకుంటూ ఉండటం. వాళ్ళు రారుగా, తప్పటమే కానీ రారు. ఏం చేసావయ్యా నువ్వు? మన సొంత ఊరు ఎమ్మెల్యే కాబట్టి కూడా ఏం చేసావు? ఒక సీటు వచ్చిన కూడా నువ్వు చేశాను, నేను చూపిస్తాను, నీ ఓట్లు వేసేది ఏం చేసావు అడుగుతా. ఓటు టీడీపీలో పింఛన్ ఎత్తుకోవాలన్నా జన్మభూమి కమిటీ కడిగి పోవాలి. ఒక పింఛన్దారుడు చచ్చిపోతే కానీ ఉండే పింఛన్దారు, కొత్త పింఛన్దారుడికి ఇవ్వడానికి అర్హత లేదు. ఇదే గవర్నమెంట్ లేదంటే ఎవరు వచ్చిన వాళ్ళు లేడు, పింఛన్ ఇచ్చిన వాళ్ళు లేడు, అడిగిన వాళ్ళు లేరు. అడిగినోడికి సమాధానం లేదు. పంచాయతీ ఆఫీసులో ఇవో పోయినా కానీ ఆయన సమాధానం చెప్పడు. ఆ రోజుల్లో ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే గారు పెన్షన్ రాయమండి రాసిన కూడా పెన్షన్ తీసేశారు. ఆ రోజు జన్మభూమి కమిటీల్లో కూడా ఒక పెన్షన్ కావాలన్నా కూడా మా పార్టీలో చేరి కండవా చేసుకుంటేనే పెన్షన్ ఇస్తాం, లేకపోతే ఇచ్చేవాళ్ళు కదా. టీడీపీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలా? అక్కడ లంచాలు ఇస్తేనే గుమ్మస్తా గారు సెక్రటరీ గారు ఇచ్చారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అన్నాడు, రైతులకి ఎంత ఇచ్చారండి? 3 తపాలు వేసాడు, 2 తపాలు మానేశాడు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఇచ్చాడు. మరి ఏదండి ఆయన అన్నది ఒక నిలబెట్టలేదు. మీరు మట్టి అనే కార్యక్రమం మీద దోసుకోవడం తప్పితే ఏమి ఉపయోగపడదు. తిన్నారండి ఎమ్మెల్యేలు? వాళ్ళు వాళ్ళ టైం వాళ్ళు దోసుకున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళే తిన్నారు, వేరే వాళ్ళకి ఏం చెందరా. తినేది వాళ్ళు, దోసుకుంది వాళ్ళు, వేసుకుంది వాళ్ళు, నీచాతి నీచంగా పరిపాలన చేసింది వాళ్ళు. ఇళ్లలో పల్లాడు కూడా తీసుకెళ్తాడండి ఈ చేప చంద్రబాబు నాయుడు వస్తాడు.